ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో రాజ్ ఘాట్ కి చేరుకున్న ప్రధాని మోడీ మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి సమాధి వద్ద అంజలి ఘటించారు. రాత్రి 7:15 రాజ్ భవన్ లో మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలకు చెందిన అధినేతలు రానున్నారు. ఈ వేడుకలకు పలు దేశాల అధినేతలు వస్తూ ఉండటంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ ఇప్పటికే భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణం లోపల వెలుపల మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బంది రాష్ట్రపతి భవన్ చుట్టూ మోహరించారు. ఇతర దేశాల ప్రముఖులు హాజరు కారున్న నేపథ్యంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు చేసి భద్రత కల్పించనున్నారు. మోడీతో పాటు కొంతమంది మాత్రమే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభలో బల నిరూపణ తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పించారు. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర కేబినెట్ హోదా, పెమ్మసానికి సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేబినెట్ లో అవకాశం దక్కింది. జేడీయూకి ఒక కేంద్ర కేబినెట్ హోదా, ఒక సహాయ మంత్రి పదవి ఖరారైంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాని మోడీ వారణాసి వెళ్లనున్నారు.